பக கத்திக்கு அதி பலச்சனா. గాంధీ హత్య విజయవాడలో ఒక కనీ విని ఎరగని సంచలనం లేపింది. నిన్నటి వరకు తమలోనే ఒకడైన గాంధీని రంగా బ్యాచ్ అంత దారుణంగా చంపడంతో సంబంధం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా చలిజ్వరం వచ్చినట్టు వణికిపోయారు.
లోపల లోపల ఎన్ని మనస్పర్ధలున్నా ఏకంగా చంపేసి నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రంగా నెహ్రూ రెండు గ్రూపులతోనూ ఎప్పటి నుంచో సంబంధాలున్న చాలామంది ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో పూర్తి కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈ పరిస్థితిలో రెండు బ్యాచ్లకి కావలసిన శ్రేయోభిలాషి లాయర్ మోహన్ రావు గారు రాజీ ప్రయత్నం చేయడానికి నెహ్రూ ఇంటికి వచ్చారు. గాంధీ చచ్చిపోయాడు, తిరిగి రాడు, జరిగిందని తిరిగి మార్చలేం. నెహ్రూ, ఏమాట కామాట, మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన రాధా పార్టీకి ఎదురయ్యేసరికి ఎమోషన్ ఆపుకోలేక పరిస్థితి ఇంతవరకు వచ్చింది. రంగయ్య నమ్మాడో చెప్పుడు మాటలు విన్నాడో, కారణం ఏదైనా ఇప్పుడు ఆ డొంకలాగడం ఎవరికీ మంచిది కాదు. మీ అందరికీ శ్రేయాభిలాష్గా చెప్తున్నాను, ఈ గొడవలు ఇంతటితో వదిలేయండి. పగలు ప్రతీకారాలను కూర్చుంటే ఎవరికీ మంచిది కాదు. కాంప్రమైజ్ అయితేనే బెటర్. కాంప్రమైజా? పెద్ద నేను చంపినోడితో అనయా, అసలేంటి తొక్కలో మీటింగు? పెద్ద నేను చంపిన వాళ్ళని చంపించిన వాళ్ళని వదిలేసి కాంప్రమైజ్ అవ్వాలా? తూతేనే అమ్మా జీవితం. చెప్పడానికి ఈ రిక్స్కి లేకపోతే ఇంటర్నికి మనకుండా కర్లా. ఆడిని కానీ ఆళ్ళోళ్ళని కానీ ఒక్కడిని వదిలేదు లేదు. చంపేస్తా నా కొడుకుల్ని, ఒక్కొక్కడిని ఏరి ఏరి చంపేస్తా, నరికేస్తా నా కొడుకుల్ని. నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. జరిగిందాన్ని బట్టి మురళి ఆవేశం నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఆలోచించవలసింది గాంధీ పోయిన తర్వాత నీరు సగం బలం పోయినట్టే. నువ్వేం చేయగలవో చేయలేవో తెలియకుండా కళ్ళుమూసుకొని నీకు ఏ యూనియన్ కూడా సపోర్ట్ చేయదు. అది కాకుండా నీ ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. నీ పగ కోసం వాళ్ళని కూడా ప్రమాదంలో పడేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించు. నా మాట విని కాంప్రమైజ్ అయిపో. నీ మంచికి, నీ ఫ్యామిలీ మంచి కోసం చెప్తున్నాను. అన్నిటికీ మించి నీ తమ్ముడు మంచి కోసం చెప్తున్నాను. చెప్పాల్సింది చెప్పాను, వస్తాను. లక్ష్మి, కాఫీ తీసుకురా. అలాగే. అదే చేత్తో కాసిన గాజులు పట్టరావుదరా, అన్నయ్య నేను తొడుక్కోవాలి. ఏంటయ్యా ఆ మాటలు? అన్నయ్య లక్ష్మి, వాడు కోపం మీద ఉన్నాడు కదా. కోపం కాదు, మండిపోతుంది ఇక్కడ. మనకు సిగ్గులేదా అన్నయ్య? పౌరుషం లేదా? మనం వాళ్ళతో కాంప్రమైజ్ అయితే పెద్దన్నయ్య చంపిన వాళ్ళ కాళ్ళు పట్టుకుని మమ్మల్ని చంపకండి బాబోయ్ అని అడుక్కున్నట్టుంది. చెయ్. రై, కాంప్రమైజ్ అవ్వడం అంటే ఓడిపోవడం కాదు. యుద్ధం జరిగే ముందు ఎన్నో రాయబారాలు నడుస్తూ ఉంటాయి, అది తెలుసా నీకు? మురళి, ఆలోచన కూడా అవసరం, ఆవేశం ఒకటే కాదు. అవును, నాది ఆవేశమే. ఈ ఆవేశం ఇంకా 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 పెంచుకుంటాను. ఎందుకంటే వాళ్ళు అన్నయ్యని చంపారు. ఒక్కడిని చేసి పది మంది వెంటబడి తరిమి తరిమి నరికి నరికి చంపితే మన చేతకాల వల్ల రాయబారాలు నడుపుతున్నాం. మంది ఓ బతికేనా? చెయ్. ఏదో బతుకు. రే, నా మీద గౌరవం ఉంటే నా మాట వినరా? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో కాంప్రమైజ్ అవ్వాలిరా, లేకపోతే ముందు ముందు జరగబోయే మరణాల్ని మనం ఆపలేము.